అలా హాత్ పట్టుకుంటూ కొట్టుకులైపోతే ఈ అప్పుడు ఋషి చూడరాదు. ఇవ్వు చూస్తా. హాత్ మే పైసా చేత్ మే అప్పడం. పొద్దున్న బేరా లేక మేం చేస్తంటే ఈ చేతిలో పైసా పెడితే మా చేతిలో అప్పడం పెట్టుందంట. ఏంటి నీకు ఇచ్చేది నా గొట్టం. ఏది శాంపుల్ గా ఒక అప్పడం తీసి చూపించు. ఏంటిది ఇది అప్పడమా వడియవా ఇంత చిన్నదిగా ఉందంటే. సెగ తగిలితే చాలు పొంగిపోద్ది. చాలే ఊరుకోవా అసలే ఆయిల్ ధరలు సుయ్యమని ఆకాశాన్ని అంటుకునే ఈ రోజుల్లో ఎక్కడ కొనమంటా నా గొట్టం. ఈ అప్పడానికి ఆయిల్ అక్కర్లేదు గ్యాస్ అక్కర్లేదు. మరేం కావాలి? సెగ చాలు. అంత స్పెషల్? మరేంటనుకున్నావు అగ్గిపెట్టుందా? ఉంది అగ్గిపెట్టలేకపోవడం ఏంటి? అయ్య బాబాయ్ ఒక పుల్ల ఉందండి. అది చాలు గీసి అప్పడం కింద పెట్టు. ఈ బుట్ట మీద ఒట్టు అదిరిపోతావు. ఏంటో ఇంత విచిత్రంగా అయింది. చెయ్యొద్దు చితికిపోద్ది. తీసి నోట్లు వేసుకో కరిగిపోద్ది. ఓషని ఎమ్మకడుపు మాడోయ్ బుట్ట తీసి బండిలో పెడితే తడదలాడింది. అగ్గి పుల్ల తీసి కింద పెడితే బుస్సు పని పొంగింది. నోట్లో వేసుకుంటే ఇంకేమవుతాను? వద్దు నీ అప్పుడు నీకోతాను. ఎత్త ఎత్తు ఎత్తు నీ అమ్మ కడుపు మాడ ఎత్తనే ఎత్తు. ఆడపిల్లల విషయంలో నాకే విక్రేస్ అనుకుంటే నీకు నీకు అన్ని బట్టలు సరిగా వేసావా? నీ ముఖం మొండ పెద్దాడు బట్టలు చాలదేమే? ఎప్పుడు ఇట్లాగే చేస్తాను. అన్నిటికీ నేనే చావాలి. లైసెన్స్ ఖండించి అందరూ నా ప్రాణం తీసేవాళ్ళే. లెక్క చెప్పు. ఇదేదో పెద్దయ్య గారి జోబులో ఉందండి. ఓసి నీ అమ్మ కడుపు మారా తేలో పాము ఉన్నట్టు అట్టరుస్తామే మేము ఒట్టి కాగితం ముక్కాగా. కాదమ్మ గారు ఇదేదో ఉత్తరంలాగుంది. ఉత్తరవా లవ్ లెటర్ తిట్టి చదివి పెడతా. నా కళ్ళు బాగానే కనపడుతున్నాయి నేను చదువుకోగలను కానీ పొద్దురాయమ్మ. సరే ప్రియ బాలరాజ. అబ్బో ఏంటిది రోజు నీ చూపులతో నన్ను చంపేస్తున్నావు. అబ్బో ఈరోజు నన్ను పచ్చ చీర కట్టుకుని చికెన్ పులుసుతో భోజనం పెట్టమన్నావు. చీకటి పడ్డాక 2-3 సార్లు బొయ్యి బొయ్యమని కొడతాను. వచ్చాయి. హలో రామరాజు గారు, మీ ఆటోస్లో ఉంటున్న ఆటో రాణి మాస్టర్ కిలాడి. పోలీసులకి రౌడీలను పట్టించినట్టు నటించి మిమ్మల్ని బుట్టలో వేసింది. నిజానికి అదొక స్మగ్లర్. కావాలంటే ఈ రాత్రి సడన్ గా దాని ఇల్లు రేట్ చేయండి. బ్రౌన్ షుగర్ ప్యాకెట్స్ దొరుకుతాయి. ఆకాశ రామన్న లాగా ఆకాశ లక్ష్మణ్ణని. మూడోది కూడా నొక్కేసింది. ఇక్కడ చెక్కేస్తాడేమో. అబ్బాయి అన్నం పెట్టమంటావా? తర్వాత తింటారులే, నాకు అర్జెంట్ పనుంది. తీపి కావాలంటే నా దగ్గర ఉంది రా. తల్లి కొట్టాను టోపులు కొక్కు. ఇదంతా నీ పనేనా? ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశామంటే చప్పరించేస్తాను. ఆ పని తర్వాత చదువు గాని ముందు చిలకర కొడుకు. నువ్వు అసలు ఆడదానివేనా? రౌడీలకి రౌడీని గూండాలకి గూండాని నీకు మాత్రం
నాన్నమ్మా అసలే గుండె జబ్బు మనిషి, ఈ సీన్ చూసిందంటే ఫినిష్. ఓ పెద్ద మనిషి ఇటు. ఏంటండి ఎత్తుతున్నారు? నా మనవడు గురించేనమ్మా నా బెంగంతా. ఆయనకేమండి, ఒంటి మీద కాకి బట్టలు, చేతుల లాటి, నడుంకి రివాల్వర్. గుండెకాయనమ్మా మీకు, ఏదైనా లైన్ వేస్తే పడిపోతాడేమో నా బెంగంతా. సరే నా మాటకేం గాని, ఏం కూరండా? కోడి కూర. నా తల్లి మసాలా బాగా వేసావా? నా శాలానికి ఎక్కేలా వేసా. నా అమ్మే, నా మనవడికి ఆ కూర అంటే ఎంత ఇష్టమో. ఆయన పేరు తలోకు. అమ్మమ్మ అమ్మమ్మ వరుసదే కదా అమ్మమ్మ. నీ మనవడికి ఏం పెట్టావు గాని, ముక్కలు ఆపిల్ పళ్ళు, పెదాలు గులాబీ రేకులు. ఏంటి అప్పుడప్పుడు అలా సౌండ్ చేస్తుంటాను? అప్పుడప్పుడు అన్నా వెంట వెంటనే సౌండ్ చేస్తున్నావేంటి? ఇంకో టైప్లు అరిస్తే ఎలా ఉంటుందని చూస్తా. అరుస్తూనే ఉండు. అదేమిటమ్మమ్మా? నే చెప్పాగా నా మనవడికి కోడి కూర అంటే ప్రాణం అని. నేనే తీసుకెళ్ళి స్వయంగా నా చేతులతోనే పెట్టుకుంటా. పెట్టుకో రాజు. ఓ పెద్ద మనిషి, నువ్వెక్కడికి? కోడి కూర తినడానికి. నాకంటే కోడి కూర ముఖ్యమా? దాని రుచి నాకు తెలుసు గాని నీ సంగతి నాకు తెలియదుగా. నేను చెప్పనా, సంక్రాంతి గారిలా కమ్మగా ఉంటా, ఉగాది పచ్చడిలా చేదుగా ఉంటా, దసరా కూరలో కారంగా ఉంటా, దీపావళి స్వీట్ లో తీయగా ఉంటా. చానమో గుండెల్లో దాచానమో ప్రేమ తక్క దింపన్నాన్న తక్క దింపన్నాన్న తక్క దింపన్నాన్న హైతన్నాన్న హైతన్నాన్న
చూసింది మిన్నాగు లేచింది మెత్తంగా రెమ్మల్ల దూరింది రవికేమో బిగిసింది పైదేమో తొలగింది భయసేమో విరహాన వేగింది సరసం సాగిపోవాలా సరిగమ పాడుకోవాలా తలువేమో తుళ్ళింది తలుపేదో తెరిచింది ధరలేమో తీమంది బుల్లోడా గుబులేదో రేగింది గిరికీలు కొట్టింది గదిలోకి రావే మెచ్చిన్నారి నీకోసం వేచానమ్మో గుండెల్లో దాచానమ్మో ప్రేమా తక్క ధిమ్ తన్నాన్న తక్క ధిమ్ తన్నాన్న తక్క ధిమ్ తన్నాన్న ఓయ్ తన్నాన్న ఓయ్ తన్నాన్న ఎస్పీ బొబ్బర్లకి రామరమ్మానికి ఎయిర్పోర్ట్ లో సెక్యూరిటీ అరేంజ్ చేయండి. ఒక క్రిమినల్ రికార్డు ఉన్న మనిషి విమానం దిగుతుంటే మనం సెక్యూరిటీ ఇవ్వడం ఏమిటి సార్? హోమ్ మినిస్ట్రీ వెళ్ళి రిసీవ్ చేసుకుంటుంటే మనం ఏం చేస్తాం చెప్పు. ఆయన కోసమైనా సెక్యూరిటీ ఇవ్వాలిగా. నమస్తే నమస్తే బొబ్బర్ లంక రామ్ బ్రహ్మ. ఏ హోమ్ మినిస్టర్ బాగున్నావా? వస్తున్నా. ఏమిటి మొదటంటే నువ్వే వేస్తున్నావు? అబ్బాయి కారణం లేకుండా ఈ కరణం కాసే ఏ పని చేయడు. ఈదండ వేయడానికి కూడా కారణం ఉంది. ఇవాళ నీ పుట్టినరోజు. నేను పుట్టినరోజా? అసలు పుట్టినరోజు కాదయ్యా, నువ్వు గోండా నాయకుడిగా పుట్టినరోజు. ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయి నీకు? ఆ కూరలు తినబట్టి. అసలు ఇక్కడో నీ ఎమ్మెల్యే నట్టయ్యాను ఆ కూరలు తినబట్టి. ఎమ్మెల్యే నుండి హోమో నట్టయ్యాను ఆ కూరలు తినబట్టి. హోమో అంటే బూతుమాట సార్. హోమ్ హోమ్ మినిస్టర్ అనాలి. అవును, ఎక్కడ చూసినా పోలీసులు కనబడుతున్నారు. నా రౌడీ సోదరు లేరు, మారిపోయారు. ఆ కూరలు తింటాం మానేసి ఉంటారు అదవలో. నీకు తెలియకుండా గవర్నమెంట్ ఏమైనా రౌడీలకు పట్టాలు ఇచ్చిందా? లేదన్నయ్య, అల్లూరి సీతారామరాజు టైప్ లో ఈ మధ్య ఒక రౌడీ ఇన్స్పెక్టర్ వచ్చాడు. ఇంతకు ముందు రౌడీలు గుండాలు తిరిగే వీధిలో ఇప్పుడు కుక్కలు కూడా తిరగడం లేదు. అందరినీ కొత్త బజారు చేర్చి కొత్త లైఫ్ ఇచ్చాడు ఆ రౌడీ ఇన్స్పెక్టర్. వాడు రౌడీ ఇన్స్పెక్టర్ అయితేనే బొబ్బర్ లంక రామ్ బ్రహ్మాన్ని, ఆగ్రహం వస్తే శ్రీలంక రావణ బ్రహ్మని. ఎక్కడ కొత్త బజారు? వాళ్ళని మార్చానని ఇన్స్పెక్టర్ గారు అనుకుంటున్నాడు, కానీ నేను కార్ దిగగానే కుక్క పిల్లల్లా ఎలా పరిగెత్తుకొస్తారో చూడు. తుమ్మ బంకలా అతుక్కునే శక్తి ఏదో ఉన్నట్టుంది ఇడికి. నువ్వేనా వీళ్ళందరినీ మార్చిన ఇన్స్పెక్టర్వి? నువ్వేనా వీళ్ళని రౌడీల్ని చేసిన గూండావి? నేను గూండాని కాదు, పెద్ద మనిషిని. హసభర్తలంతా పెద్ద మనుషులుగా చలామణి కాబట్టి సమాజం సమాధిలా మారిపోయింది. ఇన్స్పెక్టర్ షా, రౌడీలు రంగు మార్చి రాజకీయపు కొడుకు కింద రక్తపాతం సృష్టిస్తే పేలగా కావు కావుమని అరిచే కాకి కాదు ఈ కాకి. పగబడితేనే పగలు రాత్రి కూడా మర్చిపోను. నేరస్తుణ్ణి నేను నిద్రలో కూడా మర్చిపోను. దేఖలేంగే క్యా దేఖలేంగే, పోలీస్ స్టేషన్ కో దేఖలేంగే, సెంట్రల్ జైల్ కో దేఖలేంగే. వాడు నా మనుషుల్ని నాకు దూరం చేస్తే నేను ఏం చెయ్యాలరా? వాడి మనుషుల్ని వాడికి దూరం చెయ్యాలన్నా? ఆ జవాబు నేను క్వశ్చన్ వేయకముందే చెప్పాలరా? మీరా పని నేను రాకముందే చేసి ఉండాలరా? తమ్ముడు రాకే కోటే బ్లేడుతో జేబులు కొట్టేవాడితో మాట్లాడినట్టు, బ్లాక్ లో టిక్కెట్లమ్మేవాడితో మాట్లాడినట్టు నడి రోడ్డు మీద నన్ను నిలేసి సవాల్ చేశాడ్రా ఇన్స్పెక్టర్ గాడు. మీరేం చేస్తారో నాకు తెలీదు. వాడింట్లో నెత్తురు కూడు తినాలి. ఏయ్!
మాస్టర్ నాన్నమ్మని లోపలికి తీసుకెళ్ళండి, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. అలాగే తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్. నువ్వు వస్తావని నాకు తెలుసు, ఇవేమిటో నీకు తెలుసా? నీకు నీ తమ్ముడికి నీ కిరాయి గుండాలకి యాంటిసిపేటరీ బెయిల్ పేపర్స్ తెలివి గలవాడివి. తెలివి నా దగ్గర ఉండకపోతే నీ దగ్గర ఎక్కడ ఉంటుందిరా పేపహు? దేఖలేంగే అని సవాల్ చేసిన నువ్వు తమ్ముంటే మూతి మీద మీ సమ్మ నా మీదకి రావాలి. ముసలమ్మ మీదకి వచ్చావు, నువ్వే మగాడివిరా? నీ తమ్ముడిని కాలేజీ నుంచి సస్పెండ్ చేయించా, నిన్ను సొసైటీ నుంచి సస్పెండ్ చేయిస్తాగా. మాసిపోయిన ఈ గెడ్డం దిఖాయిగా, రోజ పుట్టే ఈ ఫేస్ దిఖాయిగా, మై బోల్ రహా హూ తుజే జైల్ మే సత్తు పల్లెం దిఖాయిగా, చొన్న కూడు దిఖాయిగా. సస్పెన్షన్ ఏట్రా? కాలేజీలో ఒక అమ్మాయిని టీస్ చేశాను, నిజం చెప్తే పాడు చేస్తానని భయపెట్టినా ఆ అమ్మాయి ఎస్ఐకి నిజం చెప్పేసింది. అందుకని ఎవర్రా అమ్మాయి? ఆనాడు బయట లాగినందుకు నా పరువు తీసా, ఇప్పుడు టోటల్ గా లాగేస్తాను. ఏం చేస్తానే?
నుంచి వస్తుంది. ఏమిటిది? రైట్ సైడ్ వీలు గాలి తగినట్టు ఉంది సార్. కానీ గాలి రావటం లేదు సార్. విచ్చేసి ఉందో లేదో చూసి వస్తాను. మిస్టర్ రామరాజు, ఒక లేడీ కానిస్టేబుల్ ని కిడ్నాప్ చేశారంటే ప్రజల్లో మన డిపార్ట్మెంట్ ఎంత చులకనైపోతుందో ఆలోచించు. 24 గంటల్లో ఈ మిస్టరీని బద్దలు కొట్టి మీకు కనిపిస్తాను.